అప్పుడు పెళ్ళికి చందు కూడా వచ్చింటుందిగా. ఏ రాజా? ఆ వచ్చింది. నీకు ఇష్టమైన సంతోష్ వస్తాను అంటే మేం వద్దంటున్నా, నువ్వు రమ్మని చెప్పాలి. కానీ ఇప్పుడెందుకు అంటావేంటి? మళ్ళీ ఫోన్ చేసి నాతో మాట్లాడాలని ట్రై చేయకు. ఐ హేట్ యు. అందరూ ఈ సంస్థకి అంతో ఇంతో డొనేషన్ ఇచ్చారు, కానీ రాజాగారు ఒక రకంగా ఈ సంస్థను తానై నడిపిస్తున్నారు. ఈ సంస్థకి ఎన్నోసార్లు ఎంతో సహాయం చేసిన మహామనిషి మన రాజాగారు. ఈ సందర్భంగా రాజాగారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నిర్వాహకులు చెప్పినంత గొప్పగా నేను చేసింది ఏమీ లేదు. ఉన్నవాళ్ళు ఇచ్చే లక్షల కన్నా లేనివాళ్ళు ఇచ్చే రూపాయి చాలా గొప్పది. అలాంటి ఎన్నో రూపాయలు కలిస్తేనే ఈ శరణాలయం. డబ్బు కనిపెట్టింది ఖర్చు పెట్టడానికి, లాకర్లో దాచుకోవడానికి కాదు అని నా నమ్మకం. మనం పుట్టింది మనం బ్రతకడానికే కాదు, మన తోటి వాళ్ళని కూడా బ్రతికించుకోవడానికి. ఇంటికి పిడికెడు గింజలిచ్చినా ఆకలి అనే మాట వినిపించదు. మనిషికి 1,000 రూపాయలు ఇస్తే దరిద్రం అనేదే కనిపించదు. అన్నం తినే ముందు ఆకలితో మనలాంటి మనుషులే కొందరున్నారు అని ఒక్కసారి గుర్తు చేసుకోండి చాలు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు ఈ ఆశ్రమం కార్యనిర్వాహకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఆశ్రమానికి నా వంతు సహాయంగా ఈ చిన్న మొత్తాన్ని ఇస్తున్నాను. మాధవి, నీ చేత్తో వాళ్ళకి. సంతోషం అండి, సంతోషం. రాజాగారిచ్చింది చాలా. నేనిచ్చింది వాళ్ళ ఆకలి తీర్చడానికి, నా గొప్పతనాన్ని ప్రదర్శించడానికి కాదు. అతని గురించి వింటవే కానీ ఇంత మంచి మనిషిని ఈ రోజే తెలిసింది. ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులు ఉండడం చాలా రేర్. అతని మాట విన్నవాళ్ళు ఎవరైనా అతని దారిలోనే నడుస్తారు. మంచితనానికి అర్థం అసలు రాజానే. స్టాప్ ఇట్. 10 రూపాయలు సాయం చేసి 4 మంచి మాటలు చెప్పగానే అతన్ని రాముడు దేవుడు అంటున్నారేంటి? పై పై మెరుగులు చూడడం కాదు, అతనిలోని అసలు మనిషిని చూడండి. ఏంటమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నిజం. మొన్నటి వరకు అతనెవరు? ఒక రౌడీ గూండా, జనాల్ని బెదిరించి బతికేవాడు. ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలతో తిరుగుతాడు. ఎంతసేపటి నుంచి అతని పక్కన ఉంది కదా, ఆ అమ్మాయి ఎవరో అడగండి. తనకేమవుతుందో చెప్పమనండి, చెప్పమనండి. తను నా స్నేహితుడి చెల్లెలు. స్నేహితుడు చెల్లెలైతే నీతో ఎందుకుంటుంది? తనకు ఒక ఇల్లు ఉంది కదా, అక్కడ ఉండొచ్చు కదా. ఏదో భార్య అన్నట్టు గుళ్ళకి గోపురాలకి ఫంక్షన్లకి తిప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళిద్దరూ కలిసి తిరగడం కాదు, కలిసి సహజీవనం చేస్తున్నారు. అలాంటి తిరుగుబోతుల్ని పిలిచి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎందుకు అపవిత్రం చేస్తున్నారు? మాధవి, మాధవి, అదేంటి అమ్మాయి అలా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి?
ఆ అమ్మాయి మాట్లాడింది తప్పైతే ఎదురు తిరిగి మాట్లాడాలిగా. ఆ అమ్మాయి మాటల్లో నిజం లేదని అనాలిగా. నోరుంది కదా అని మాట్లాడటం కాదు, మాట్లాడేది సాటి ఆడపిల్ల గురించి అన్న జ్ఞానం ఉండాలి. నీ మాటలు జనంలో మా బంధాన్ని పూర్తి చేయొచ్చు, కానీ మేమేంటో మాకు తెలుసు. దానికి సంజాయిషి ఇచ్చుకోవడం అంటే తప్పు చేశామని ఒప్పుకోవడమే. పాములో విషం ఉన్నా అది కాటేస్తేనే ఎదుటి వాళ్ళకి ప్రమాదం, కానీ అసూయ అనే విషం ఒళ్ళంతా పట్టింది నీకు. దానివల్ల ఎదుటి వాళ్ళకే కాదు నీకు ప్రమాదమే. నీలాంటి విషయాన్ని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు. జీవితంలో మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. ఏంటి చందు, నువ్వు చేసిన పని? నిన్ను ఎందుకు పంపించాను? నువ్వు అక్కడ చేసిందేంటి? సార్, అది వద్దు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. జరిగిందంతా నాకు తెలుసు. వాళ్ళేదో ఫంక్షన్ చేసుకుంటూ రాజాని గెస్ట్గా పిలిస్తే రాజాని, అతనితో వచ్చిన అమ్మాయిని అవమానిస్తావా? నిజమే కదా సార్, మాట్లాడాను. ఏంటి నువ్వు మాట్లాడిన నిజం? నువ్వు ఆ ఫంక్షన్కి కవరేజ్కి వెళ్ళావా లేక రాజా పర్సనల్ లైఫ్ కవరేజ్కి వెళ్ళావా? ఆ ట్రస్ట్ చైర్మన్ ఫోన్ చేసి ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? నువ్వైతే బాగా కవరేజ్ చేస్తావని పంపిస్తే ఇలా మన పత్రిక పరువు తీస్తావా? అసలు రాజా గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? వాళ్ళకి అతిథిగా వచ్చిన మనిషిని నీ ఇష్టానికి నువ్వు మాట్లాడితే వాళ్ళు కాబట్టి ఊరుకున్నారు. అదే మరొకరైతే ఏం జరిగేదో తెలుసా? ఈ పాటికి మన మీద పరువు నష్టం దావా వేసేవాళ్ళు. రాజా మన పేపర్కి చేసిన హెల్ప్ మర్చిపోయావా? ఆ రోజు రాజా లేకపోతే భిక్షు అన్నంత పని చేసేవాడు. మనకంత సహాయం చేసిన రాజాని మన పేపర్ తరపున వెళ్ళిన నువ్వు ఇలా చేశావంటే అతనెంత ఫీల్ అవుతాడు? చూడు చందు, నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నాను. నీ పర్సనల్ లైఫ్కి ప్రొఫెషన్కి లింకు కలపద్దు. నువ్వు ఇలాంటి పనులు చేయడం వల్ల నీకొచ్చిన నష్టమేం లేదు, మన పేపర్కి చెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం ఏమాత్రం సహించను. గుర్తుపెట్టుకో. హలో. హాయ్ చందు, నువ్వా? ఎలా ఉన్నావు? నాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నాను. పెళ్ళికి మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలని మిమ్మల్ని ఎంతగా పొగిడారో తెలుసా? నీకింకో గుడ్ న్యూస్ చెప్పనా ప్రభాస్, నేను హనీమూన్కి కులుమనాలి వెళ్తున్నావు. అది ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఏర్పాటు చేస్తే. ఎవరా ఫ్రెండ్ అని అడగవే? చెప్పు. రాజానే. అయినా నువ్వు రాజా గురించి అలా చెప్పావేంటే, నిజంగా తనెంత మంచి మనిషో తెలుసా? నీ మాటలు నమ్మి ఆ రోజు అపార్థం చేసుకున్నానని మాట్లాడాకే తెలిసింది ఆయన ఎంత మంచివాడో, ఎంత బాగా మాట్లాడతాడో, ఎంత సరదాగా ఉంటాడో. ఇంకే విషయాలు లేవా? ఇంకే ఉందమ్మా. మా ఆయన నేను హనీమూన్కి ఏర్పాట్లు చేసుకుంటున్నా. నిజంగా ప్రభాస్ని వద్దనుకుంటే నేను చాలా మిస్ అయ్యేదాన్ని.
ప్రేమించడం వేరు, ప్రేమగా చూసుకోవడం వేరు. ఆ తేడా నాకిప్పుడే తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఆయన బంగారమే. అప్పుడే భర్తని అంత నెత్తికెక్కించుకోకు. చచ్చేదాకా మన బాధ్యతలు మోసే భర్తని మనం మాటలతో మోయడంలో తప్పే ఉంది. అందరికీ దేవుడు గుడిలో ఉంటాడు, ఆడదానికి గుండెల మీదుంటాడు. ఏ ఆడదానికైనా తాళి కట్టినవాడే దేవుడు. సరే ఉంటానే, నాకు కొంచెం పనుంది. అయితే నీతో ఎందుకుంటుంది? తనకు ఒక ఇల్లు ఉంది కదా, అక్కడ ఉండొచ్చు కదా. వాళ్ళిద్దరూ కలిసి తిరగడం కాదు, కలిసి సహజీవనం చేస్తున్నారు. అలాంటి తిరుగుబోతుల్ని పిలిచి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎందుకు అపవిత్రం చేస్తున్నారు? సంతోషం కోసం నేను త్యాగం చేస్తే అదే చందు ఈ రోజు 10 మంది ముందు నా పరువు తీసింది. ఇలా అవమానాలు పడుతూ బతికలేను. క్షమించు రాజా, నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఏంటి మాదిరి పని? శంకర్కి నేనిచ్చిన మాట నిలబెట్టుకోలేని చేతగాని వాణ్ణి చేయాలనుకున్నావా? మా అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం నువ్వు నన్ను బతికించాలనుకుంటున్నావు, కానీ చందు తన మాటలతో చంపేస్తుంది. వద్దు రాజా, ఏ తప్పు చేయకుండా తప్పు చేశానని నేను అనిపించుకోలేను. తనేదో మాట్లాడిందని నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? మరేం చేయను, నేను అడ్డు తప్పుకుంటే మీ ఇద్దరూ ఒకటవుతారు. సంతోషంగా ఉంటారని నేను నా ప్రేమ త్యాగం చేస్తే ఈ రోజు నా త్యాగాన్ని కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంది చందు. అది 10 మందిలో అలా మాట్లాడితే రేపు 4 నేను తప్పు చేసిన దానిలో గుచ్చి గుచ్చి చూస్తారు. నేను తట్టుకోలేను రాజా, అంతకన్నా చావటమే మేలు. నా సంతోషం కోసం నీ ప్రేమని కూడా త్యాగం చేసి అంతగా ప్రేమించినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు మాధవి? నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావు, అది శంకర్కి కూడా తెలుసు అని తెలుసుంటే నిన్ను కాదు అని నేను చందుని ప్రేమించేవాడినే కాదు. అప్పటికే నువ్వు చందు ప్రేమలో ఉన్నావు. నీ కోసం చందు బాధపడుతుందని నా ప్రేమను నాలోనే చంపుకున్నాను, కానీ నిన్ను ఇలా బాధ పెడుతుంది, నిన్ను బాధ పెట్టడం కోసం నన్ను కూడా బాధ పెడుతుందని తెలుసుంటే నిన్ను నేను దూరం చేసుకునేదాన్ని కాదు. చందుని ప్రేమించి తప్పు చేసింది నేను. చందు నా అదృష్టం అనుకున్నాను, కాని ఇలా దురదృష్టం అవుతుందనుకోలేదు. తనేమంది, మనిద్దరం సహజీవనం చేస్తున్నామా, పెళ్లి కాకుండా కలిసి తిరుగుతున్నాం, తప్పు చేస్తున్నామనేగా? అదే మాట నిజం చేద్దాం రాజా. అవును మాధవి, నా వల్ల నువ్వు అవమానాలు పడడం నాకిష్టం లేదు. చెయ్యని తప్పుకి నువ్వెందుకు మాటలు పడాలి? చందు లాంటి వాళ్ళ నోరు మోయించాలి. మనం కలిసి ఉండటం తప్పు కాదు అని
వాళ్లతోనే అనిపించాలి అంటే చందు మాట నిజం చేద్దాం. మనం పెళ్లి చేసుకుందాం. రాజా, నువ్వు నువ్వు చెప్పింది నిజమేనా? నిజం మాధవి, రేపే మన పెళ్లి. రాజా, రాజా, నో! చందు, ఏమైందమ్మా? ఏంటో మాలా అరిచావు? అరిచానా? అంత గట్టిగా అరిచి అరిచానా అంటావేంటమ్మా? ఏదైనా పేడుకలొచ్చిందా? ఒక చెత్త కలొచ్చింది. 24 గంటలు అది ఇది అంటూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అవి కళ్ళలో ఇలా భయపెడుతూ ఉంటాయి. ఉండు. ఇందుకే రాత్రి పడుకునే ముందు ఇంత దేవుడి కుంకుమ పెట్టుకుంటే ఏ పీడకలు రావు. ఇంకేం కాదులే గాని పడుకో. అమ్మా, ఏంటమ్మా? తెల్లవారుజామునొచ్చే కళలు నిజమవుతాయమ్మా అని అంటారు గాని అన్ని నిజం ఎలా అవుతాయమ్మా? ఏం అలా అడిగావు? అబే, ఏం లేదమ్మా, క్యాజువల్గా అడిగాను. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. ఏమ్మా, నన్ను తోడుగా నీ దగ్గర పడుకోమంటావా? అవసరం లేదులే అమ్మా. అలా జరగడానికి వీల్లేదు. నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేసి మాధవి మెడలో తాళి కడితే చూస్తూ ఊరుకుంటానా? ఈ తాళితో నా భవిష్యత్తు నాశనం చేసిన రాజా మాధవితో ఎలా సంతోషంగా ఉంటాడో చూస్తాను. ఈ తాళితో నాకు శిక్ష వేశాను అనుకుంటున్నాడు. కాదు, తాళి కట్టి తప్పు చేశానని అర్థం అయ్యేలా చేయాలి. అలా జరగకూడదు. తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? కలే కదా అని ఊరుకుంటే రేపు అదే నిజం కావచ్చు. ఆ రోజు నా పరిస్థితి ఏంటి? ఏం చేయాలి, ఏం చేయాలి? Yes. ఏమైందన్నయ్య? ప్రతి ఒక్కరికి అదేదో సుప్రభాత సేవ అన్నట్లు ఆ రాజా గారిని పొగొట్టమే పని అయిపోయింది. వాళ్ళకి డొనేషన్స్ ఇచ్చాడంట, వీళ్ళకి సాయం చేశాడంట అని ప్రతి వాళ్ళు పొగిడేవాళ్లే. మనకింత నష్టం చేసి మనల్ని ఈ స్థాయికి దిగజార్చి వాడు మాత్రం ఎదిగిపోతున్నాడు. అందరి దృష్టిలో వాడు మంచివాడైపోతున్నాడు. అతని దారిలో అతను ఎదిగిపోతున్నాడు. దానికి మనమేం చేయగలం అన్నయ్య? ఏం చేయగలం, ఏం చేయగలం అనుకునే నిజంగానే ఏమీ చేయలేకపోతున్నాం. ఇలా ఏం జరుగుతున్నా చూస్తూ ఊరుకోవాల్సిందేనా? మనల్ని దెబ్బతీసిన వాణ్ణి ఏమీ చేయలేమా? చేతగాని వాళ్ళలా ఇలా చూస్తూ ఉండిపోవాల్సిందేనా? మీ పగ నేను తీరుస్తాను పెద్దనాన్న.
చందు, ఎక్కడికమ్మా బయలుదేరా? ఆ రాజా దగ్గరికి. రాజా దగ్గరికా? రాజా దగ్గరికి నువ్వెళ్ళడం ఏంటమ్మా? రాజా మన పరువు తీశాడు, మనల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చాడు, ఇంకా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. ఇక రాజాకి నేను అవకాశం ఇవ్వదలుచుకోలేదు. అందుకని నువ్వు రాజా ఇంటికి వెళ్తావా? వెళ్తాను డాడీ, ఆ రాజా మీద పగ తీర్చుకోవడానికి వెళ్తాను. దొంగ దెబ్బ తీసి మాటలతో అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియజేస్తాను. నువ్వు పగ తీర్చుకోవడానికి వెళ్ళగానే నిన్ను రాజా తన ఇంటికి రానిస్తాడనుకుంటున్నావా? అతను రానిచ్చేదేంటి? నేనే వెళ్తాను. ఎలా వెళ్తావు? ఏ హక్కుందని వెళ్తావు? ఈ హక్కుతోనే వెళ్తాను.